కోడికత్తి అన్న బ్రాండ్ కదా. టవర్లు చూసారా విశాఖపట్నంలో, కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి. రెండు కత్తులు నీట్గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్. దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్స్ ఎవరో అని ఆలోచించా. అప్పుడు నాకు అర్థమైంది, సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని బెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి. ఏ అరగంట స్టార్, అర్థమైంది కదా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? మళ్ళీ గంట స్టార్ ఎవరు? అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. అసలు ఈ మహాన్ భావుడిని మెచ్చుకోలే, జిల్లా పరువే తీశాడు. ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు. నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, అరే మీ ఎంపీ ఒకరు ఉన్నాడు కదా సిప్పి తీసి అన్ని చూపిస్తాడు, ఎవడతను పేరేంటబ్బా అని అడిగారు. అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన. ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భరత్. ఇంకా బూతుల సార్ స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని. ఇంకా పించ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఎంబా టీమ్ ఉందా, ఎంత అద్భుతమైన టీమో. అమ్మాయి జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి. ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి. అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది, అన్న క్యాంటీన్లు కట్. పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు, పండగ కానుక కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చారు, ఆ బీమా కూడా కట్. పాపం 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రంజాన్ తోఫా కట్, ఇమామ్ మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్, రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులు వేసేదానికి కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. 3132 కిలోమీటర్లు నడిచా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారు దృష్టిలోకి తీసుకొచ్చి ఈరోజు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒక్క బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా మూడో హామీ, ప్రతి రైతుకి ప్రతి ఏడా 20000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18000, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరులపైన దాడి జరగలేదు. ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరందరూ ఆలోచించండి,
రంజాన్ మోసం వస్తే, రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేదానికి కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఈ మా మోసములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీలపైన దాడులు పెరిగినాయి. మనందరం చూసాం, ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అన్న వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గం మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం. నరసరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు, మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు. అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం. అందుకే మైనార్టీ సోదరులు తెలుతున్నా, దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మదండి. నాడు నేడు ఎప్పుడు మైనార్టీ